నెహ్రూ గారు పసుపు జెండా కప్పుకొని చచ్చిపోవాలని చెప్పి ఆయన అనేక పర్యాలు చెప్పారు. అదే విధంగా ఆయన మరణించినప్పుడు చంద్రబాబు గారు వచ్చి పసుపు జెండా కప్పి ఆయన అంత్యక్రియలకు ఆయన 2 గంటల పాటు ఉండటం జరిగింది. ఆయన మరణించిన తర్వాత ఆయన కుమారుడు చేసిన పనులేంటో మనందరం చూస్తాము. స్వయంగా ఎన్టీఆర్ భవనానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి వెళ్ళి అక్కడ అన్ని కూడా అద్దాలు పగులబెట్టిన సందర్భంగానేండి అక్కడ ఉన్న నిలువెత్తు నందమూరి తారక రామారావు గారి విగ్రహం దాని సుత్తులతో కొట్టడం గానేండి దానికి ఉన్న అద్దాల్ని చిచ్చిచ్చుగా పగలగొట్టడం గానేండి వీటికి దీనికి ఏ సమాధానం చెప్తారు? ఎవరు గారితో మాకు మా నాన్నగారితో మాకు సంబంధాలు ఉన్నాయి. మా నాన్నగారికి రామారావు గారికి అనుబంధం ఉంది. ఆయన కి నివాళులు అర్పించే హక్కు మాకు కూడా ఉందని చెప్పడం అంతవరకు బాణం. కానీ ఇవాళ ఎన్టీ రామారావు భవనాన్ని పగలగొట్టాలి, ఎన్టీ రామారావు విగ్రహాన్ని పగలగొట్టాలి చేసిన ప్రయత్నం నందమూరి తారక రామారావు గారు ఆయన స్వహస్తాలతో ఏ జెండానైతే తయారు చేశారో పసుపు జెండా ఆ జెండాను కాళ్ళతో తొక్కడం ఇవాళ ఏ నిరు గారైతే తను మరణించినప్పుడు ఆ జెండా కప్పుకుని మరణించాలని ఆయన చెప్పారు. ఆయన మీద కప్పిన జెండా దాని కాళ్ళతో తొక్కిన సందర్భంగా వీటన్నిటికీ ఏ సమాధానం చెప్తారు? అదేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి నందమూరి తారక రామారావు గారి పేరు ఆయన మరణించిన తర్వాత ఆ రోజున ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాన్ని తొలగించినప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? మీకు అనుబంధం ఉంది రామారావు గారితో. రామారావు గారు పెట్టిన విశ్వవిద్యాలయం అది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విశ్వవిద్యాలయానికి ఆయన పెట్టారు. ఆయన మరణం తర్వాత ఆయన గుర్తుగా దాని పేరు పెట్టడం జరిగింది. మరి దాన్ని తీసేసినప్పుడు మీరేం మాట్లాడారు? ఈరోజు నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సిగ్గుంటే సిగ్గని ఎందుకు అంటున్నానంటే ఈరోజు గతంలో గారు అనేక సందర్భాల్లో అధికారం లేనప్పుడు రామారావు గారు గుర్తుకొచ్చేవారు, అధికారం ఉన్నప్పుడు అసలు ఆయన పేరుగా రూసెత్తేవారు. ఈరోజు నిన్న 100 సంవత్సరాల జయంతి కార్యక్రమానికి ఈరోజు ఒక్కరు బ్యానర్ కట్టేవాళ్ళు లేరు అక్కడ. మేము కట్టేదాకా అక్కడ బ్యానర్ కట్టాలని చెప్పని ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అనాథగా వదిలేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ జిల్లాకి ఎన్టీ రామారావు గారు పేరు పెట్టారు కాబట్టి ఆయనకి గౌరవం ఇవ్వాలి, నివాళులు అర్పించాలని చెప్పని ఈరోజు మేము రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించే విధంగా మాకు హక్కు ఉంది. ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారికి రామారావు గారికి ఉన్న సంబంధం ద్వారా మాకు హక్కు ఉంది. ఆయనకి ఘనంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జిల్లా పేరు పెట్టారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి గతంలో కానీ ఇందాక గారు చెప్పారు రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు పార్టీలతో సంబంధించిన వ్యక్తులు కాదు, కులాలతో మతాలతో సంబంధించిన వ్యక్తులు కాదు, అందరు మనుషులు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు, మేమందరం గారు ఆయన గౌరవిద్దామని చెప్పింది. ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ ఏమి తెలుగుదేశం పార్టీకి రాసేవలేదే, ఆ ప్రాంతం ఏమి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కాదే, ఎవరైనా ప్రతి ఒక్కరి గారు హక్కు ఉంటుంది. రామారావు గారు విగ్రహం మీద విగ్రహం చుట్టుపక్కల బ్యానర్ కట్టుకునే అవకాశం ప్రతి ఒక్కరి గారు హక్కు ఉంటుంది. ఈరోజు అది మాట్లాడుతున్నారు. ఈరోజు గద్దే రామ్మోహన్ ఒక కన్నింగ్ బుద్ధి ప్రజానికాని కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రచ్చగొట్టే విధంగా మీరు అనేక సందర్భాలు ఈ ఒక్క సందర్భాల్లో చూసే ఉంటారు. ప్రశాంతంగా మేము మా కార్యక్రమాలు చేసుకుంటుంటే ఎక్కడో చోట లేనిపోయిన విధంగా వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగి మా నాయకుల్ని మా కార్యకర్తల్ని రచ్చగొట్టి మళ్ళీ మా మీదే బురద జల్లే విధంగా రౌడీయుధం చేస్తున్నారని, లేకపోతే విజయవాడ నగరంలో ప్రశాంత వాతావరణం లేదని చెప్పని, లేకపోతే ఏదో ధనబలం ఇంకేదో మాట్లాడుతున్నారు. ఈరోజు గద్దే రామ్మోహన్ గారు ఒక ధనబలం నాకు తెలిసి జిల్లాలో ఎవరికారు ఉండరు. విగ్రహానికి కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి కానివ్వండి, ఎవరైనా నివాళులు అర్పించవచ్చు, ఎవరైనా వాళ్ళకు మద్దతుగా బ్యానర్లు కట్టుకోవచ్చు అని చెప్పిన సందర్భంగా చెప్తూ ఈరోజు నిజంగా బాధగా అనిపించింది. మేము కట్టేదాకా వాళ్ళకి రామారావు గారికి ఒక బ్యానర్ కడదామని ఆలోచన రాలా. మేము ఎప్పుడైతే
బ్యానర్ కట్టాము రాత్రి రాత్రి వచ్చేసి జెండాలు పెట్టిసి ఆయన విగ్రహం అంతగారు మూసుకుపోయే విధంగా ఆయన విగ్రహం కనపడకుండా ఆ ఫోటోలు ఆ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రవర్తించారు।